నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిడపర్రు యాదవ్ పాలెానికి చెందిన 20 కుటుంబాల వారు టీడీపీలో చేరిక. వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికిన శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. యువతిని మోసగించిన నెల్లూరుకు చెందిన ప్రభుత్వ ఉద్యోగిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను హెచ్చరించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన డీఎస్పీ స్నేహిత. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పిడపర్రు యాదవ్ పాలెానికి చెందిన తాడిబోయిన వెంకట్రావు, దాది వీరయ్య ఇంకా 20 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, మన అందరి నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషి, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంతృప్తి చెంది పార్టీలో చేరుతున్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ చినకోటిరెడ్డి, జిల్లా కార్యదర్శి కంచెర్ల అమృతరాజు, దుగ్గిరాల యార్డ్ మాజీ చైర్మన్ వంగా సామిరెడ్డి, తెనాలి మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడవర్తి సుబ్బయ్య, బొల్లు యోగానంద్ చటర్జీ, మోహన్, కొండూరు సంజీవరావులు పాల్గొన్నారు. పిడపర్రు గ్రామం నుంచి యాదవ్ నాయకులు, వాళ్ళ కుటుంబాలు సంపూర్ణంగా ఈరోజున తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని అత్యంత విశ్వాసంతో సమర్థించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అన్ని వర్గాలకి, ఏ కులాలు అయితే ఉన్నాయో బీసీ వర్గాల్లో, అన్ని వర్గాలకి కూడా న్యాయం జరగబోతుందా ఉంది. దాంట్లో భాగంగా ఈరోజున మీ అందరు కూడా తిరిగి మన సొంత ఇంటికి వచ్చినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకున్న సమస్యల పరిష్కారం ఇవన్నీ కూడా ఈరోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి రెండింటికి కూడా ఇవి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమాజమే దేవాలయం, సమాజంలో ఉన్న ప్రజలే దేవుళ్ళు అనే భావం, ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్య ఈనాడు మన సమస్య, మన సమస్య ప్రజల సమస్య అని చెప్పి ఆ భావంతో ఈ రోజున ఈ యొక్క పార్టీని కొనసాగిస్తున్నాం. మీరు మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. పేరు పేరున తెనాలి రూరల్ మండల గ్రామం జగడగుంటపాలెంలో విజయకృష్ణ బిల్డర్స్ నిర్వహణలో నిర్మిస్తున్న వేదాద్రి రెసిడెన్సీ వెంచర్ బ్రోచర్ను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, తెనాలి పట్టణం దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ ప్రాంతంలో వెంచర్ వేస్తున్న శివకృష్ణ, వెంకటకృష్ణలను అభినందించారు. ఈ పరిసరాల్లో ఐటీఐ, సెంట్రల్ స్కూల్, ప్రభుత్వం నిర్మించనున్న ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, ఇలాంటి అభివృద్ధి గల ప్రాంతంలో వెంచర్ వేయటం శుభ పరిణామంగా చెప్పారు ఎమ్మెల్యే. ఇప్పుడు ఇటు జగడగూడెం పాలెంలో ఈ వెంచర్ వేదాద్రి రెసిడెన్సీ అని చెప్పి చంద్రావూరు రోడ్లో, ఇదంతా కూడా డెవలప్ అవుతా ఉన్న ఏరియా. మరి ఈ వెంచర్తో దాదాపు పెదరావూరు, చంద్రావూరు, జగడగుంటపాలెం ఇవన్నీ కూడా కలిసిపోతూ ఉంటాయి పట్టణానికి. ఈరోజు పట్టణం చాలా ఫాస్ట్గా ఎక్స్టెన్షన్ అవుతూ ఉంది, పట్టణ పరిధి పెరుగుతూ ఉంది. ఇదివరకు 2 లక్షల జనాభా ఉంటే ఈరోజు 3,25,000 మంది జనాభా. శివకృష్ణ, అదేవిధంగా వెంకటకృష్ణ ఇద్దరు కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ సైడ్ ఉండటం, ఒకరికొకళ్ళు సహాయం. అంతేకాకుండా బాబీ కూడా
మరి ఈ ప్రాంతానికి అందరు కూడా చిరపరిచితుడు. మరి వీళ్ళందరూ కూడా కలిసి ఈ కన్స్ట్రక్షన్ సైడ్లో రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి భావిస్తూ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కావాలని కలలు కంటారని, అలాంటి వారి కలలు సాకారం కావాలి అంటే ఈ అపార్ట్మెంట్స్ ను వినియోగించుకోవాలని సూచించారు. తెనాలి నవీ ఆంధ్రప్రదేశ్లో తెనాలికి ఒక ప్రముఖ స్థానం ఉంది. తెనాలి మొట్టమొదటి నుంచి కూడా స్మార్ట్ సిటీగా అవుతుందని చెప్పినని, హైవేస్ అవి వస్తాయని, రాష్ట్రాలను కలుపుతూ కూడా రోడ్లు అవి కొట్టి వస్తాయని, రాజధానికి అతి సమీపంగా ఉంటుందని, మంచి ప్రాంతం అని మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు తెనాలిలో ఇది ఈ వెంచర్ వల్ల అనేక మంది వాళ్ళ సొంత ఇంటి సహకారాన్ని కళలు కంటారు. అందరూ కూడా సొంత ఇల్లు ఉండాలని, ఆ కళలను సహకారం చేసుకోవడంలోనే గొప్పతనం ఉందని అబ్దుల్ కలాం గారు చెప్తారు. అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఉండటానికి నీడ ఉండాలి, ఇల్లు ఉండాలి. ఆ ఇల్లుని ఒక సరసమైనటువంటి రేట్లకు ఒక మంచి ప్రాంతంలో ఇక్కడ డెవలప్ అయ్యేటువంటి ఏరియాలో ఏర్పాటు చేస్తున్నందుకు అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అన్నాబత్తిన్ జయలక్ష్మి, పాటిబండ్ల రామకృష్ణ, ప్రసాద్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పట్టణంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు కమ్యూనిటీ హాల్స్లో నిర్వహించారు. 2019 జనవరి 1 నాటికి 18 సంవత్సరాల నిండాన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందే అవకాశం ఉందన్నారు. బిఎల్ఓలు 31 అక్టోబర్లోగా ఈ సేవ మీ సేవ ఆన్లైన్లో ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక మార్కెట్ సెంటర్ నుంచి ప్రారంభమైన శాంతి ర్యాలీ చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం వరకు సాగింది. తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ స్నేహిత మాట్లాడుతూ, పోలీస్ విధుల్లో కొనసాగుతూ అసువులు బాసిన అమరవీరును స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. వారి త్యాగాలు ప్రతి ఒక్క పోలీస్ అధికారులకు, సిబ్బందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించినప్పుడే పోలీస్ శాఖకు మంచి గుర్తింపు వస్తుందని డీఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో సీఏలు ఎం శ్రీనివాసరావు, మర్రి లక్ష్మణ్, సుధాకర్ రావు, ఎస్ఐలు అనిల్, ప్రత్తిపాటి సురేష్, అశోక్, నారాయణ రెడ్డి, క్రాంతి కిరణ్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కమమరేషన్ డే సందర్భంగా, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఉమేష్ చంద్ర గారి విగ్రహం అనేది మన తెనాల్లో ఉంది కావున ఈ విగ్రహాన్ని సన్మానించుకోవడం అవసరం. అలాగే పోలీస్ అమరవీరుల యొక్క త్యాగాల్ని మనం స్మరించుకోవడం కూడా అవసరం. ఈ సందర్భంగా తెనాలి సబ్ డివిజన్లో ఉన్నటువంటి మెన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఫాలిన్ అయ్యి ఒక సంస్మరణ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా భద్రా బ్లూ కోల్స్ దగ్గర నుంచి అన్ని వెహికల్స్తో పాటు అందరు మెన్ అండ్ ఆఫీసర్స్ పాల్పంచుకోవడం జరిగింది. పోలీస్ అమరవీరుల యొక్క త్యాగాల్ని మనం అందరం గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన కోసం, మన సమాజం కోసం, మన పౌరుల కోసం వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు ఎంతో త్యాగం చేసి మనకి ఈ రక్షణను, భద్రతను కల్పిస్తున్నారన్న విషయం మనం ఎప్పుడు మరవకూడదు. వారి త్యాగాలను స్మరించుకుంటూ వారిని మరొకసారి గుర్తు చేసుకోవడం ఎంతో అవసరం. ఉమేష్ చంద్ర వర్ధంతి సందర్భం, పోలీసు వారోత్సవాల్లో ఉమేష్ చంద్ర వర్ధంతి సందర్భంగా ఈయన గుర్తు చేసుకోవడానికి తెనాల్లో కూడా మేము ఉన్నాము అని గార్డెనింగ్ వేసి ఆయనకి స్మరించుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ విభాగంలో నియోజకవర్గం సమన్వయకర్త అన్నాబొత్తుల శివకుమార్ ఆదేశాల మేరకు పలువురిని నూతనంగా నియమించారు. నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షునిగా కె అనిల్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్గా పిల్లి వీరయ్య, మండల ప్రధాన కార్యదర్శిగా తొల్లిమల్లి సువర్ణబాబులను నియమించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు కటివరం గ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరి తెనాలిలోని వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. వీరంతా తమ పదవులు రావడానికి కారకులైన అన్నాబతిని శివకుమార్ను గజమాలలతో సత్కరించారు. శివకుమార్కు తాము కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నాబతిని శివకుమార్ మాట్లాడుతూ, పదవులు పొందిన వారంతా పార్టీ విజయానికి తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వీరంతా గ్రామాల్లోకి వెళ్లి పార్టీని ఎందుకు గెలిపించాలో వివరించి చెప్పాలన్నారు. ఈ పార్టీ విజయానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కొమ్ము కాస్తున్నాయని తెలిపారు. అందుకే పార్టీలు ఎస్సీ విభాగాన్ని పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ మండల కన్వీనర్ రాజ్మోహన్, ఎంపీటీసీ బుజ్జిబాబు, పిడపత్తి కిరణ్ కుమార్, అక్కిదాస్ కిరణ్, బాషా, గంపల శివనాగేశ్వరరావు, చిన్న, గౌస్, అనిల్ కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ శ్వాస దళితులు, వైఎస్ఆర్ పార్టీ ఊపిరి దళితులు. ఈ పార్టీ కోసం, ఈ పార్టీ అభివృద్ధి కోసం, ఈ పార్టీ అధికారంలో రావటం కోసం ఈరోజు చిన్న కులాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఈ పార్టీని కొమ్ము కాస్తూ ఉన్నాయి. అందుకే పార్టీలో ఎస్సీ విభాగం ప్రతిష్టపరిచే విధంగా పార్టీలో కార్యక్రమాల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే విధంగా ఈరోజు పార్టీ నిర్మాణం జరుగుతూ ఉంది. తప్పకుండా మీ నాయకత్వంలో రాబోయే ఎలక్షన్స్లో తెనాలి మండలంలో వైఎస్ఆర్ పార్టీ మెజార్టీ సాధించుకునేదానికి ముందుకు వెళ్తామని ప్రగాఢమైన నా విశ్వాసం. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా మీ అందరు చేస్తారని ప్రగాఢంగా నమ్ముతూ. వధువు కావలను అని పత్రికా ప్రకటన ఇచ్చి దాని ద్వారా పరిచయమైన యువతిని ఓ ప్రభుత్వోద్యోగి మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సుమారు 5 లక్షల రూపాయలు దండుకుని జాతకాలు కలవడం లేదంటూ ఇప్పుడు ముఖం చాటేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తెనాలి పట్టణానికి చెందిన యువతి ట్యూషన్లు చెప్తూ జీవనం సాగిస్తోంది. రెండో వివాహం చేసుకునేందుకు ఓ యువకుడు ఇచ్చిన పత్రికా ప్రకటన చూసి గతేడాది ఏప్రిల్లో సదరు నెంబర్కు ఫోన్ చేసింది. దీంతో నెల్లూరు జిల్లాకు చెందిన అటవీ శాఖ ఉద్యోగి మన్నేపల్లి హరికుమార్ పరిచయమయ్యాడు. తన భార్యకు విడాకులిస్తున్నానని, కులమత కట్న కానుకల పట్టింపులు లేకుండా రెండో వివాహం చేసుకునేందుకు సిద్ధమని చెప్పి యువతికి దగ్గరయ్యాడు. కొంతకాలం గడిచాక తన మొదటి భార్యకు భరణం ఇచ్చేస్తే విడాకులు త్వరగా మంజూరవుతాయని, 5 లక్షల రూపాయలు కట్టాల్సి ఉందని యువతికి చెప్పాడు. అది నమ్మిన ఆమె 5 లక్షల రూపాయలను అతనికిచ్చేసింది. కొంతకాలం ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉండగా జాతకాలు కలవడం లేదని, తన కుటుంబ సభ్యులు వివాహానికి ఒప్పుకోవడం లేదంటూ కొద్ది నెలలుగా ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు హరికుమార్ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వివాహం చేసుకోకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. యువతి పోలీస్ స్టేషన్ నుంచి వస్తుండగా సమీపంలోనే పొంచి ఉన్న హరికుమారు ఆమెను పిలిచి కేసు వాపస్ తీసుకోవాలని కోరాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో హరికుమార్ తన గొంతు నులిమి పెన్నుతో గొంతులో పొడిచేందుకు ప్రయత్నించాడని, తాను చేయి అడ్డం పెట్టగా పెన్ను చేతి గుచ్చుకున్నట్లు బాధితురాలు చెబుతోంది. 2017 ఏప్రిల్లో పేపర్ యాడ్ ఇచ్చారు వాళ్ళు పెళ్లి కూతురు కావాలి అని చెప్పి, సెకండ్ మ్యారేజ్ అని. నేను కాల్ చేసి నాకు ఇలా డబ్బులు అవసరం ఉంది అని చెప్పని అతను అడిగారు. నేను వద్దు అని చెప్పాను అన్నాను. 2 మంత్స్ కాంటాక్ట్లో ఉన్నారు. 2 మంత్స్ తర్వాత నాకు అమౌంట్ అవసరం శిరీష, ఇలా అమౌంట్ ఇప్పించగలవా అంటే, నేను 5 లాక్స్ అమౌంట్ అతనికి సర్దుబాటు చేశాను, మళ్ళీ ఇచ్చేస్తాను అనే ఉద్దేశంతో. అతను తనతో మాట్లాడాలని చెప్పి దారి కాచి పిలిచి కేసు వాపస్ తీసుకోకపోతే నిన్ను చంపడానికైనా సిద్ధమని చెప్పి గొంతు పిసికి చేతి మీద పెన్నుతో గాయం చేశాడు. ఆ పెనుగుల అట్లో నేను కింద పడిపోయాను. అతను తీసుకున్న డబ్బులు నేను రిటర్న్ ఇవ్వను, నువ్వు ఏం చేస్తావో చేసుకో, కేసు పెడితే నీకు ఉన్న డబ్బులు కూడా నీకు రావు అని చెప్పి తన దగ్గర ఉన్న లాయర్ ద్వారా బెదిరించారు. నన్ను ఫోన్ చేసి, నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది, ఆ రికార్డింగ్ ఇప్పుడు కేసు పెట్టినందుకు అతను డబ్బులు ఇస్తాడో ఇవ్వడో తెలియదు, నా డబ్బులు నాకు ఇప్పించండి, నేను దానికి వడ్డీలు కట్టలేకపోతున్నాను, ఫైనాన్స్ పరంగా నాకు న్యాయం చేయండి మీ మీడియా ద్వారా అయినా కానీ. కాగా ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి బాధితులని పరామర్శించి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. రాజకుమారి విలేకరులతో మాట్లాడుతూ, నిందితుడు వివాహం చేసుకుంటానని చెప్పి వివాహం చేసుకోకుండా యువతి దగ్గర డబ్బు తీసుకుని చాటేసినందుకు, హత్యా ప్రయత్నం చేసినందుకు కేసులు నమోదవుతాయని, కేసులు బుక్ చేయమని పోలీసులకు చెప్పినట్లు వివరించారు రాజకుమారి. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసే విధంగా చర్యలు చేపడతారని తెలిపారు. ఏదేమైనా అవతలవాడు చేసినటువంటి మోసం మాత్రం పేపర్లో యాడిచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి చేసుకోకుండా తిరగడమే కాకుండా అమ్మాయి దగ్గర డబ్బు తీసుకోవడం అంటే వరకట్న వేధింపు, రెండోది ముందు చీట్ చేయడం, మూడోది వచ్చేసి పెళ్లి చేసుకుంటానని చేసుకోకుండా మోసం చేయడం, నాలుగోది వచ్చేసి ఇప్పుడు హత్యా ప్రయత్నం చేయడం, ఇప్పుడు కనిపించకుండా మళ్ళీ వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా కేసులు అవుతాయి. అందుకని ఆ సెక్షన్స్ అన్నీ కూడా పెట్టేసి అతనికి నిర్భయ చట్టం కింద కేసు బుక్ చేయమని చెప్తున్నాను. ఈ వరకట్నం కేసు, తర్వాత మ్యారేజ్ చేసుకుంటానని మోసం చేసిన కేసు, హత్యా ప్రయత్నం, ఇక్కడికి వచ్చి తెనాలికి వచ్చి మరి హత్యా ప్రయత్నం చేయడం,
అది పెన్నుతోటి చేతిపైన గాయపరిచాడు. ఆయుధమే ఉండక్కర్లేదు, గొంతు పిసికిన పెన్నుతో పొడిచిన చచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అది తన గొంతులో పొడవు పొడిచితే చాలా ప్రమాదం అయ్యేది కదా, చేతి మీద పొడిచాడు కాబట్టి అది హత్యా ప్రయత్నం కిందే వస్తుంది. ఆ దిశగా కేసుని బుక్ చేసి అతని కోసం వెంటనే నెల్లూరు వాళ్ళతో నేను కూడా మాట్లాడతాను. అతని వివరాలు అన్నీ సేకరించి వెంటనే అతని పేరేంటి, ఎక్కడ ఉంటాడు, నెల్లూరులో ఆత్మకూరులో జాబ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో చూసి వెంటనే అరెస్ట్ చేయమని అరెస్ట్ వాళ్ళు. ఇప్పుడు ఒక చిన్న విరామం.